రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ నో క్యాష్. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎంత అమౌంట్ అయినా సరే ఏటీఎంకి వెళ్తే చాలు, నో క్యాష్ బోర్డు సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. పోనీ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేద్దామనుకుంటే ఛార్జీలు, ట్యాక్సులు వగేరా వగేరా. ఇక ఇదంతా సరే, ఫిక్స్డ్గా డబ్బులు దాచుకుందామని బ్యాంకుకు పోతే ఎఫ్ఆర్డీఐ బిల్లు భయపెడుతోంది. ఎలా సామాన్యులకు ఈ కష్టాలు తీరేది? ఎలా అసలు బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా మారింది? మరి ట్రాన్సాక్షన్లు ఎలా జరుగుతున్నాయి? ఏటీఎంల బూజు దులుపుతారా లేక మొత్తానికే మూసేస్తారా? అసలు డబ్బులన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు బిఎస్ రాంబాబు గారు ఉన్నారు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి. రాంబాబు గారు నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. సో గత 4 నెలలుగా అంటే డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన కష్టాలను పక్కన పెట్టేస్తే సేమ్ అదే రేంజ్లో మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత 4 నెలలుగా నో క్యాష్ బోర్డు మాత్రమే కనబడుతోంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏటీఎంలలో ఎక్కడో అడపాదడప ఎక్కడో ఉంటుంది. సో మళ్ళీ అంటే పరిస్థితి సేమ్ సిచ్యువేషన్కి వచ్చింది. ఒకవైపు బ్యాంకులకు డబ్బు పంపింగ్ అయ్యింది అండ్ బ్యాంకులు కూడా పంపింగ్ చేస్తూ ఉన్నాయి మిషన్స్కి, బట్ ఇప్పుడు మాత్రం స్టాగ్నెంట్ అయిపోయింది మొత్తం. అంటే ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి? ఇప్పుడు ఏటీఎంస్లో క్యాష్ లేదు అని అంటే బ్రాంచ్ బ్యాంక్స్లో క్యాష్ లేదన్నట్టు అర్థం. అందుకని ఏటీఎంలే మనం టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏటీఎంస్లో ఎవరు నింపాలి క్యాష్? ఓకే, అయితే కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే మాత్రం ఏటీఎంలో డబ్బు బ్యాంకు పెట్టట్లేదు అనే ఒక ఉన్నది. డబ్బులు కనుక బ్యాంకులో కనుక ఉండి ఉంటే ఏటీఎంలో పెట్టకుండా ఎట్లా ఉంటారు? ఒకవేళ బ్యాంకులో కనుక డబ్బులు లేవు అని అంటే దానికి కారణం ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దేశంలో నగదు నిర్వహణ బాధ్యత అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయాల్సింది. అంటే దీన్ని ఒక మనం జ్వరం వచ్చినప్పుడు జ్వరాన్ని చూస్తున్నాం తప్పిస్తే జ్వరం దేనికి వచ్చింది అనేటటువంటి దాన్ని కనుక ఒకసారి కనుక మనం చూస్తే దానిలో ఉండేటటువంటి లోపం ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఏటీఎంల దగ్గర క్యాష్ లేకపోవడానికి కారణం బ్రాంచ్లు అని ఎట్లయితే అంటున్నాను, ఎవరైనా సరే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఒక 20,000 రూపాయలు డ్రా చేసుకుందామని ప్రయత్నం చేస్తే అనేక కంప్లైంట్లు వస్తున్నా మా దగ్గర 20,000 రూపాయలు లేవు, 4,000 రూపాయలు మీరు తీసుకుని వెళ్ళండి అని. బ్యాంకుల దగ్గర కనుక అడిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు సప్లై చేయటం లేదనేది. మీకు ఈ మొత్తం క్రైసిస్కి అద్దం పట్టేటటువంటి ఒక చిన్న సంఘటన, మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని 5,000 కోట్ల రూపాయలు ఇమ్మనమని అభ్యర్థించినట్లు వచ్చినాయి. లిక్విడ్ క్యాష్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఇమ్మనమని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కున్నారని అంటే దానిలో ఉన్నటువంటి తీవ్రత ఏమిటో మనకు తెలుస్తుంటుంది. అయితే దీన్ని కనుక మనం చూస్తే అసలు దేశంలో ఈ నగదు కొరత ఎప్పటి నుంచి ఏర్పడింది? డిమానిటైజేషన్ 8వ తేదీన డిమానిటైజేషన్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఏర్పడింది. ఇప్పటికీ కూడా డిమానిటైజేషన్ అనేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకుని డిక్లేర్ చేసినాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏమైనా పాత్ర ఉందా? అది ఎక్కడ కూడా క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, అదేమీ ఆర్డినరీగా మామూలుగా ఉన్నటువంటి సంస్థ కాదు. అది 2008వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకులు ఫెయిల్ అయినా కూడా భారతదేశంలో ఆ తాకిడి బ్యాంకులకు తాకకుండా కాపాడినటువంటి అనేక సంస్థల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ప్రధానమైన పాత్ర. అంటే మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ కొలాప్స్ని తట్టుకోగలిగిన శక్తి ఉన్నటువంటి సంస్థ ఈ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని అమలులో ఎందుకు ఫెయిల్ అయింది? నగదు నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత వారు ఎందుకు తీసుకోలేకపోయినారు అనేటటువంటిది కూడా ఈ సమస్యకి పరిష్కారంలో ఒక ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఒకసారి కనుక మనం వెనక్కి వెళితే ఈ డిమానిటైజేషన్ అయ్యే నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించినటువంటి నగదు కనుక చూస్తే 1,700,000 కోట్ల రూపాయలు నగదు ఈ దేశంలో అనేక డినామినేషన్ ఉండేది. అయితే అప్పుడు చెప్పినటువంటి వివరాలు ఏమిటి? 1,700,000 కోట్ల రూపాయల్లో 86% అంటే దాదాపుగా 1,045,000 కోట్ల రూపాయలు రద్దు కాబడింది. 14% మాత్రమే దేశంలో చిన్న చిన్న నోట్లు 100, 50, 20, 10 ఉన్నాయి. అంచేత 86% రద్దయినటువంటి నోట్లని విలువ అప్పుడు ఆ రోజున ఏం చేశారు, 2,000 రూపాయల నోట్లు మార్కెట్లోకి వదిలి దాదాపుగా అయిన తర్వాత ఒక 10,00,000 కోట్ల రూపాయలు మాత్రమే ముద్రించినారు. ఎందుకని డిమానిటైజేషన్ పెట్టినప్పుడు డిజిటలైజేషన్ పక్కకు వెళ్లేటటువంటి కార్యక్రమం ఉందని ప్రభుత్వాలు చెప్పలేదు. ఆ తర్వాత కాలక్రమేణా చెప్పారు మా ఇంటెన్షన్స్ ఇట్లా ఉన్నాయని. కానీ ఈ లోపల ఏం చేసినారు వాళ్ళు, 10,00,000 కోట్ల రూపాయలు మాత్రమే ముద్రించి ఆ 5,50,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ముద్రించలేదు. ఈ 5,50,000 కోట్ల రూపాయలు మరి నగదుతో నడిచేటటువంటి ఎకానమీ కదా. భారతదేశం ప్రముఖంగా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులతో కూడినటువంటి నగదు ఎకానమీ. సో నగదు ట్రాన్సాక్షన్స్ మీదనే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వ్యక్తులు, ఉద్యోగస్తులు ఆధారపడేటటువంటి. మరి 5,50,000 కోట్ల రూపాయలు మీరు ముద్రించలేకనే ఆపివేస్తే దాన్ని ఎట్లా మీరు గ్యాప్ ఫిల్అప్ చేస్తారనే దాని మీద ప్రభుత్వం ఆర్బీఐ సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఈ పేటిఎంల ద్వారా, వ్యాలెట్ల ద్వారా, క్లోజ్డ్ వ్యాలెట్స్ ద్వారా వాటిని చేసుకోండి అని. బట్ డిజిటల్లో ప్రోత్సాహకాలు తక్కువ
ఎక్కువయ్యి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఖాతాదారుల మీద సర్వీస్ ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఈ 5.5 లక్షల కోట్ల రూపాయల కొరత ఇప్పటికీ ఉంది. ఈ లోపల ఈ 2,000 రూపాయల నోటు ఏమైంది? దాచివేతకు గురైంది. నార్మల్ ఓకే, మనకు ఒక కాలర్ కూడా ఉన్నారండి, బిఎన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. బిఎన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. యా చెప్పండి. సో డబ్బులు ఎక్కడా కూడా ఏటీఎంలలో కనబడట్లేదు, నో క్యాష్ బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. సో దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పినైతే నిజమేనండి. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా హైదరాబాద్ లో ప్రతి ఏటీఎం సెంటర్లలో కూడా చూస్తే ఎక్కడైనా నో క్యాష్ బోర్డులు మాత్రమే మనకు దర్శనమిస్తున్నాయి. నేను కూడా గత 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను, ఏ ఏటీఎం సెంటర్కి వెళ్ళినా కూడా నో క్యాష్ బోర్డులు అనేది తప్పించి ఎక్కడా కూడా డబ్బులు అనేవి రావట్లేవు. సో మన డే టు డే లైఫ్ లో అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం అనేది అంత పాసిబుల్ అవ్వదు. సో దీని గురించి మనం ఎన్ని ఏటీఎం సెంటర్లు తిరిగినా కూడా ఎక్కడ డబ్బులు అనేవి అవైలబిలిటీ లేక దీనిపైన సంబంధిత బ్యాంక్ అధికారులు కూడా ఏం చెప్తారంటే మీరు డిజిటల్ లావాదేవీలను ఎంకరేజ్ చేయండి అని చెప్తారు. ఈవెన్ డిజిటల్ లావాదేవీలు తీసుకున్నా కూడా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ పేరు మీద వేసే ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. కానీ దీనికి వీళ్ళు చెప్పేది ఏంటి, క్యాష్ తీసుకుంటున్నారు ప్రజలు కానీ మళ్ళీ డిపాజిట్ చేయట్లేరు బ్యాంకులలో, అందుకే మేము ఏటీఎంలలో డబ్బులు నింపట్లేదు అనేది వీళ్ళు చెప్పే రీజన్. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి రీజన్స్ చెప్పి తప్పించుకునే బదులు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, బ్యాంకులలో ఏటీఎంలలో డబ్బులు ఏ విధంగా అందుబాటులో ఉంచి ప్రజలకు సౌకర్యం కల్పించాలనే దాని పట్ల వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బిఎన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాల్యుబుల్ అడ్వైస్. సో చాలా మంది ప్రజలకు కూడా అంటే చదువుకున్న వాళ్ళకు కూడా మీరు అన్నట్లు అంటే తెలుస్తోంది, అంటే ఏటీఎంలో డబ్బులు లేవు అంటే బ్యాంకులు పెట్టట్లేదని కాదు, బ్యాంకుల దగ్గర కూడా డబ్బులు లేవు అనే విషయం చాలా మందికి కొంత నాలెడ్జ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ సొల్యూషన్స్ ఏంటి? మరి ఓకే, మేమంతా కూడా ఇప్పటివరకు కూడా సహకరించాం, ప్రజలందరం కూడా డబ్బు లేకున్నా కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో సహకరించాం, మరి దానికి సొల్యూషన్స్ మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు అన్నట్టు, సో ఇది ఎవరు అనౌన్స్ చేశారు, ఆర్బీఐయా కేంద్రమా అనే కన్ఫ్యూజన్స్లో మీరున్నారు, ఇది ప్రాబ్లంకి ఒక భాగమే అని అంటున్నారు. బట్ కామన్ మ్యాన్కి నిజంగా చెప్పాలంటే పూర్తిగా డైరెక్ట్ సంబంధం అయితే దాంట్లో లేదనిపిస్తుంది. అంటే నేను అనేది ఏమిటంటే ప్రతి దేశానికి ఒక కేంద్రీయ బ్యాంక్ ఉంటుంది. నగదు లావాదేవీలు కానీ నగదుకు సంబంధించిన వ్యవహారాలు ప్రతి దేశంలో ఆ కేంద్రీయ బ్యాంకులు చూసుకుంటుంది. ఇంతకాలంలో మనం ఎప్పుడైనా ఏ దేశంలో ఇంత తీవ్రమైనటువంటి నగదు కొరత ఏ దేశంలో రావటం మనం విన్నావా, చూసావా? మన దేశంలో చూసావా? చూడలేదు. అయితే ఎక్కడొచ్చింది? ఇది డిమానిటైజేషన్ తర్వాత మాత్రమే మొదలైనవి. సరే, డిమానిటైజేషన్ ఒక ఉద్దేశంతో పెట్టారనే ప్రభుత్వ వాదనలోకి మనం ఆ చర్చలోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు దాన్ని డిరైవ్ చేశారా చేయలేదా పక్కన పెడదాం దాన్ని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఇది సంభవించింది. మొన్ననే స్వయానా కేంద్ర మంత్రి ఒక మాట మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 2,000 రూపాయల నోటు దాచివేతకు గురైందని చెప్పి స్వయానా కేంద్ర మంత్రి చెప్పారు. అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉంటుందంట? 2,000 నోట్లు కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత ఇక మనం దాన్ని కాదని అనేటటువంటిది ఏ రకంగా ఉంటుంది? బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ మాత్రం 2,000 రూపాయల నోట్లు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ లోకి రావట్లేదు, ముద్రించిన దగ్గర నుంచి రావట్లేదు. అయితే ఎందుకు రావట్లేదా అనేటటువంటి చూస్తే క్యారీ చేయడానికి ఒక రకమైన సులభ మార్గం ఒకటి. సెకండ్ థింగ్, బ్యాంకుల మీద కొంత నమ్మకాన్ని ప్రజలు పోగొట్టుకున్నారు. సో ఎందుకు పోగొట్టుకున్నారు, ఎవరు బాధ్యులు అనేటువంటి దాని పక్కన, సో బ్యాంకుల మీద ఒక రకమైన ఇది, నేను బ్యాంకులో కనుక డిపాజిట్ చేస్తే మళ్ళీ నాకు తిరిగి రాదు, క్యాష్ ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు, ఆ 50 రోజులు ఇబ్బంది పడ్డారు. ఈవెన్ 4,000-5,000 రూపాయల నోటు కూడా ఇబ్బంది పడి లోపలికి బ్యాంకులో వచ్చి విత్డ్రా చేసుకోలేకపోయినారు. ఆ అనుభవం ఎప్పుడైతే చేదు అనుభవం కింద అయిందో, సో నేను బ్యాంకులో కంటే ఇంట్లో పెట్టుకుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశం కొంతమంది దగ్గర ఉండొచ్చు. అదే రకంగా వ్యక్తుల మధ్యలో జరిగేటటువంటి ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ని ప్రత్యక్షంగా చేసుకోవడం మొదలు పెట్టినారు. ఈ మధ్యలో ఎఫ్ఆర్డిఏ బిల్ అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టారు. ఎఫ్ఆర్డిఏ బిల్ ఏం చెప్తోంది? డిపాజిటర్ అనుమతి లేకుండా, డిపాజిటర్ కన్సెంట్ లేకుండా అతని డిపాజిట్ ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకునేటటువంటి అధికారం బ్యాంకులకు ఇచ్చేశారు. ఇది ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్ ఇది. ఇది పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినా కూడా ప్రభుత్వం ఆమోదించిన బిల్లు. ఈ బిల్లుకి వ్యతిరేకంగా బాంబేలో ఒక కొంత ఆర్గనైజేషన్ ఒకటి సైట్ పెడితే ఓ గంటలో 500,000 మంది దాని నిరసన తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళ డబ్బుకు అక్కడ భరోసా లేకుండా పోతుంది. తప్పనిసరిగా ఇప్పుడు భయం బ్యాంకుల మీద, ఆల్రెడీ డిమానిటైజేషన్ టైంలో నా డబ్బు నాకు రావట్లేదు అనేటటువంటి భయం ఏర్పడింది. లైన్లలో నిలబడ్డారు, క్యూలో, కనీసం క్యూలో నిలబడినటువంటి వాళ్ళకి షామియానాలు వేయలేదు, వాళ్ళకి కావాల్సిన మినిమం సౌకర్యాలు బ్యాంకులు కల్పించలేకపోయినారు, కొంతమంది చనిపోయినారు, కొంతమంది కింద పడిపోయినారు. సో ఈ అనుభవాలు ఎప్పుడైతే చేదు అనుభవాలు ఉన్నాయో, ప్రభుత్వం దీనిలో ఉందా లేకపోతే ఇంకోటి అవన్నీ పక్కకు పెట్టి బ్యాంకులు నాకు సరైనటువంటి ఆ సర్వీస్ నాకు ఇవ్వలేకపోతున్నాయి, ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అన్ని కూడా అనేటటువంటి కంక్లూజన్కి ఎప్పుడైతే వచ్చారో కొంతమంది దాచివేత గురైనారు. ఇప్పుడు స్వయానా కేంద్ర మంత్రి ఇచ్చిన ఎలిగేషన్ ఏమిటి, కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ ఎన్నికలు ఫండింగ్ చేయడం కోసం
2000 రూపాయల నోటు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంది అనేటటువంటి ఒక అభియోగం మోపారు. ఓకే, దీని గురించి కూడా మాట్లాడుకుందాం సార్. మనతో పాటు మధుకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్థిక రంగ నిపుణులు, ఫోన్ లైన్ లో ఉన్నారు. మధుకర్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి. అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత సిచ్యువేషన్స్ ఒక రకంగా ఉన్నాయి, అండ్ ఇప్పుడు మళ్ళీ అటువంటి సిచ్యువేషన్సే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితికి కారణం ఏమనుకోవచ్చు? రైట్. యాక్చువల్గా ఏమైందంటే, ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత, డిమానిటైజేషన్ కన్నా ముందు ఎంతైతే కరెన్సీ ఉందో అంత కరెన్సీ ఆర్బీఐ సిస్టంలోకి పంప్ చేసింది. పంప్ చేసిన తర్వాత ఏమైందంటే, ముఖ్యంగా ఈ 2000 రూపాయల నోటు కానీ 500 నోట్లు కానీ ఇప్పుడు ఏకైతే అనార్గనైజ్డ్ సెక్టర్స్ ఉన్నాయో, అంటే ముఖ్యంగా బ్లాక్ మనీ చేయడానికి అనుకూలంగా ఉన్న సెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ ట్రేడింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి ఒక్కసారిగా క్యాష్ పోయిందంటే వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్ లోకి పంప్ చేయట్లేదు. ఇప్పుడు ఈ మధ్య నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే, ఎవ్రీ డే అంటే 10 లక్షలు 20 లక్షలు డిపాజిట్లు అయ్యే బ్రాంచ్లు కూడా ఒక 2 లక్షల డిపాజిట్లు వస్తే చాలా ఎక్కువ ఆ రోజు ఇన్పుట్ క్యాష్, అవుట్పుట్ క్యాష్ డిమాండ్ పెరిగిపోతా ఉంది. అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, చాలా మంది బ్యాంకుల్లో ఒక్కసారి డిపాజిట్ చేస్తే మనకు దొరకదేమో క్యాష్ అని చెప్పి కూడా కొంతమంది డిపాజిట్ చేయట్లేదు. అదొక రీజన్. రెండు, మీడియా కూడా ఏం చేసిందంటే, ఈ ఎఫ్ఆర్డిఐ బిల్లు మీద లేనిపోని అపోహలు క్రియేట్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసింది. అంటే వీళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లు మీద అనుమానాలు క్రియేట్ చేసి మన డిపాజిట్లు సేఫ్ కాదేమో అని చేయడం, ఒక ఒక రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమైంది, డిపాజిట్లు విత్డ్రాయల్స్ పెరిగిపోతా ఉన్నాయి, బ్యాంకులోకి వెళ్ళి మా డిపాజిట్లు తీసుకుంటాం అనడము, అంటే బ్యాంకులే సేఫ్ కాదు అన్న ఒక ఉద్దేశానికి క్రియేట్ అయ్యారు. ఈలోపు పులి మీద పుట్టలో మనకి ఏమైంది, పిఎన్బి స్కామ్ కూడా వచ్చేసింది. పిఎన్బి స్కామ్ లాగా నమ్మో బ్యాంకులంతా దొంగలు పట్టట్టు అన్నారు అన్నట్టు అయిపోయింది. కానీ ఒకటి మనం గుర్తించాలా, బ్యాంక్స్ అనేది ముందు కన్నా ఇప్పుడే ఎక్కువ సేఫ్ గా తయారయ్యాయి, ఆర్బిఐ కంట్రోల్ బాగుంది. పిఎన్బి స్కామ్ పక్కన పెట్టండి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అన్న అధికారులు కానీ వాళ్ళ అలసత్వం కానీ వాళ్ళు అవుతున్నది, ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇంకా సేఫ్ గా ఉంది. సో అది సపరేట్ డిస్కషన్. కాకపోతే బ్యాంకుల్లో 5 ఏళ్లకు ముందు సేఫ్ గా ఉన్నాయా, ఇప్పుడు సేఫ్ గా ఉన్నాయంటే ఇప్పుడే ఎక్కువ సేఫ్ గా ఉన్నాయి బ్యాంకులు. ఎఫ్ఆర్డిఐ బిల్ అనేది ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది, కస్టమర్ ని రక్షించడాని కోసం తీసుకొచ్చిన బిల్లు. ఆ బిల్లు గురించి ఎవరికైనా అర్థం కాకపోతే ఊకోవాలి, కానీ వాటి మీద అపోహలు క్రియేట్ చేస్తాం న్యూస్ ఛానళ్లలో, తెలిసి తెలియక వాటి గురించి ఒక స్టోరీస్ రాయడము అది చేయడం. రీసెంట్ గా మనము ఈ ఒక లాస్ట్ మంత్ చూసాము, 2 వీక్స్ బ్యాక్, ముఖ్యంగా ఆంధ్ర విజయవాడ ఏరియాల్లో జనాలు తండోపతండాలకు వెళ్ళిపోయి బ్యాంకుల మీద పడేసి డబ్బులు విత్డ్రా చేసుకోవడం ఏటీఎల్ నుంచి చేయడం చేశారు. వాళ్ళు డిమానిటైజేషన్ వల్ల చేయలేదు, ఎఫ్ఆర్డిఐ బిల్లు మీద అపోహలు క్రియేట్ చేయడం వల్ల ఎఫ్డీలు సేఫ్ కాదేమో అని. అలాగే మహారాష్ట్రలోనూ ఒరిస్సాలోనూ కూడా ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారు. దాంతో ఏమవుతుంది, జనాలు విత్డ్రాయల్స్ పెరిగిపోతున్నాయి. ఏ సిస్టమ్ అయినా సరే అండి, ఏ బ్యాంక్ అయినా సరే విత్డ్రాయల్స్ ప్రెషర్ ఎక్కువ అయితే తట్టుకోలేదు, సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఇంకొక రూమర్ కూడా విన్నాను, ఇవన్నీ రూమర్స్, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పకపోతే మనకు తెలియదు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకులు కూడా డబ్బులు జమ చేసి పెట్టుకుంటా ఉన్నారు 2019 కోసం ఇప్పటి నుంచి అని ఒక పుకారు కూడా వెళ్తా ఉంది, ముఖ్యంగా పెద్ద నోట్లని. అంటే పుకారనే అంటారా లేకపోతే రియాలిటీ ఉందంటారా? క్రాక్ డౌన్ చేయాలి. అంటే ఇది పూర్తిగా పుకారనే అంటారా లేకపోతే రియాలిటీ ఉందంటారా దాంట్లో? మధుకర్ ఉండే అవకాశం ఉంది. నేను పుకారని ఎందుకు అంటున్నానంటే, అన్లెస్ ఒక గవర్నమెంట్ సోర్స్ నుంచి వస్తే తప్ప మనం అది ఎంతవరకు నిజమని నమ్మలేము. ఇప్పుడు ఆర్బీఐ నుంచి వచ్చిన సోర్స్ ఏంటి, వాస్తవంగా డిమానిటైజేషన్ కు ముందు ఎన్ని నోట్లు ఉన్నాయి అన్ని నోట్లు సిస్టమ్ లోకి వచ్చేసాయి, వాస్తవంగా క్యాష్ క్రంచ్ ఉండకూడదు. అంటే మీరు గవర్నమెంట్ సోర్స్ అంటున్నారు, బట్ అసలు డిమానిటైజేషన్ అప్పుడే ఇది ఆర్బీఐ చేసిందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసిందా, అదే కన్ఫ్యూజన్ లో ఉన్నామని రాంబాబు గారు ఇప్పుడు అంటూ ఉన్నారు. సో ఇంకా అసలు నిజంగా రాజకీయ నాయకుల దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది అసలు? అట్లా అఫీషియల్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు రేడ్ లో దొరికితే గానీ చెప్పలేము. అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఒక లెక్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెడతారు కదా. సో మనం అనుకోవడం ఫలానా వాళ్ళ దగ్గర ఇంత ఉంది ఇది ఉంది అనుకోవడము. డిమానిటైజేషన్ నిర్ణయము గవర్నమెంట్ తీసుకుంది, ఆర్బీఐ సహకారంతో ఒక మంచి ఉద్దేశంతోనే చేసిందండి, దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. డిమానిటైజేషన్ సక్సెస్ఫుల్ కూడా అయింది. ఇప్పుడు అయింది వాస్తవంగా డిమానిటైజేషన్ అంతగట్టడం అన్ఫేర్. ఇది డిమానిటైజేషన్ కన్నా ఎక్కువగా దేని వల్ల జరుగుతూ ఉందంటే, పుకార్లు రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల, తెలిసి తెలియక న్యూస్ ఛానళ్లలో రూమర్స్ ఎక్కువగా ఉన్నాయి. మన నాట్ ఓన్లీ తెలుగు మీడియా, నేషనల్ మీడియాలో కూడా బీజేపీ మోడీకి అగెనిస్ట్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫ్ఆర్డిఐ బిల్ మీద అయితే పుంకన్ పుంకన్ గా స్టోరీస్ రాసేయడము,
దాని గురించి అంటే ఈ రేపటి నుంచి బ్యాంకులు మునిగిపోతున్నాయని క్రియేట్ చేయడము, ఎఫ్డీలు సేఫ్ కాదని అది తెలియని వాళ్ళు మాట్లాడే మాట అండి. ఎఫ్ఆర్డీఐ బిల్ సేఫెస్ట్ బిల్, కస్టమర్ ని రక్షించడానికి తీసే బిల్ అది. బ్యాంకులు ఈరోజు మరింత సురక్షితం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నాను. మీరు ఈ బ్యాంకులకు భయపడి చిట్ ఫండ్ కంపెనీల్లో, ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దండి. బ్యాంకులే సురక్షితం, బ్యాంకుల్లోనే పెట్టండి. బ్యాంకులకు దివాలా తీసే పరిస్థితి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాయి. పాత కాలంలో చిల్లర మల్లరగా బ్యాంకులు పెట్టేసి ఎత్తేసిన సంఘటనలు చూస్తున్నాం. ఇప్పుడున్న బ్యాంకులన్నీ బ్రహ్మాండమైన బ్యాంకులు, ముఖ్యంగా ప్రైవేట్ హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇండస్ఇండ్ కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటివన్నీ బ్రహ్మాండమైన బ్యాంకులు అండి, వాటిలో పెట్టుకోవచ్చు. యా ఓకే, మధుకర్ గారు మీరు లైన్లోనే ఉండండి. అంటే రాంబాబు గారు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. అంటే ఇక్కడ రెండు పాయింట్స్ అండి. సో ఎఫ్ఆర్డిఐ గురించి అంటే ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు పోతాయో అని ప్రజలు భయపడుతున్నారు అనేది ఒకటి అపోహ మాత్రమే, అది మంచి బిల్లు అని అంటున్నారు. రెండోది రాజకీయ నాయకుల దగ్గర డబ్బు దాగలేదు, ముఖ్యంగా 2000 నోట్లు అనేది వాళ్ళ దగ్గర లేదు, అంటే అఫీషియల్గా దాని గురించి మనం ఏం చెప్పట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. సో ఈ రెండు ఎలా అర్థం? ఇప్పుడు మనం ప్రజల యొక్క వివేచన శక్తిని కానీ ఆలోచన శక్తిని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరో ఒకరు పుకారు లేపినంత మాత్రాన ప్రజలందరూ ఆ పుకార్లలో పడిపోయి వాళ్ళని నమ్ముతారని అనుకోవటం, ప్రజలని మనం తక్కువ చేసి మాట్లాడటమే అవుతుంది అది. ఇప్పుడు ఎఫ్ఆర్డిఐ బిల్లు క్యాబినెట్ అప్రూవ్ చేసినటువంటి బిల్ అది, అంతేగాని అది మామూలుగా చట్టం రాలేదు కదా అని వాదించడానికి కుదరదు. అది అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయ్యింది. అది ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కనుక దానిలో ఏ రకమైనటువంటి రికమెండేషన్స్ కనుక చేయకపోతే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి బిల్లు దాన్ని అది చట్టం కింద తయారవుతుంది అది. సో ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాల కంటే ముందు ఆయన మధుకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా బ్యాంకులు ఖచ్చితంగా సేఫ్గానే ఉన్నాయి, అందులో సెకండ్ థాట్ లేదు. బ్యాంకుల యొక్క అస్తిత్వాన్ని కానీ బ్యాంకుల యొక్క ఏ రకమైన ప్రమాదం లేదు. కానీ ఎఫ్ఆర్డిఐ బిల్లు మాత్రం బ్యాంకుల మీద భయం రేకెత్తించేటువంటి బిల్ అది ఖచ్చితంగా. దానిలో ఎందుకని, దానిలో 3 అంశాలు ఉన్నాయి. సెక్షన్ 49, సెక్షన్ 51, సెక్షన్ 52 బిల్లు నా దగ్గర ఉండి మాట్లాడుతున్నాను. ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయి? ఇది డిపాజిట్దారు యొక్క అనుమతి లేకుండా అతని డిపాజిట్ని షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసుకునే అధికారం బ్యాంకులకు ఇచ్చారు. ఇది డిపాజిటర్కి ఏ రకంగా ఉపయోగకరమైన కార్యక్రమం ఉంటుంది? అది అదే రకంగా ఫైనాన్షియల్ రిజల్యూషన్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఫ్లోట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఉండేటటువంటి అన్ని అధికారాలని అక్కడికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాన్ని ఇవాళ బ్యాంకులకు ఉన్నటువంటి సమస్య ఏమిటి? రాని బాకీలు 15 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రంగానికి సంబంధించిన అనేక మంది మోసం చేశారు. వాళ్ళ మీద చర్య తీసుకోకుండా సంబంధం లేనటువంటి డిపాజిట్ దారి మీద ఏ రకంగా చేయబెడతారు? ఈ వాళ్ళ డిపాజిట్ దారుడు ఈ బిల్లు చదువుకున్నాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి యాంగ్జైటీ, అంతేగాని ఎవరో లేపినటువంటి పుకారు వలన వాళ్ళు ఎక్కడా కూడా ఆ రకంగా దానిలోకి వెళ్ళారని అనటానికి ఏ రకమైన ఆస్కారం లేదు. వారికి కావాల్సింది, ఇంత గొడవ జరిగిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం పెట్టారు? డిపాజిట్ దారి అనుమతి లేకుండా మేము ముట్టుకోవని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా లేదా? అదే రకంగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులకి ఇది వర్తించదు అన్నారా లేదా? అంటే మరి వారే దాన్ని రెక్టిఫై చేసుకున్నారు కదా. అదే రకంగా ఇవాళ 1 లక్ష రూపాయలు ఉండేటటువంటి ఈ డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అంతగా ఉండేటటువంటి నా డబ్బుని, కాల పరిమితితో కూడినటువంటి నా డబ్బుని కాల పరిమితితో నిమిత్తం లేకుండా నా కన్సెంట్ లేకుండా మీరు షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేస్తే నేను ఎందుకు కోరుకుంటాను? నా డిపాజిట్ నాదది. ఇవాళ నేను సేవింగ్స్ లో పెట్టినా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా నాకు అవసరాన్ని నిమిత్తం నేను దాని కాల పరిమితితో విత్డ్రా చేసుకుంటాను. బట్ బిల్ ఏం చెప్తుంది ఇక్కడ? సెక్షన్ 52 ఏం చెప్తుంది? అసలు నీకు సంబంధం లేదని చెప్తుంది. ఇంకోటి ఏమంటుంది, ఇంతవరకు కూడా 1969 తర్వాత ఇంతవరకు ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా ఎక్సెప్ట్ న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు లిక్విడేషన్ లోకి వెళ్లేదు, దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ బిల్ ఏం చెప్తుంది? ఒకవేళ బ్యాంకు కనుక లిక్విడేషన్ లో కనుక వెళితే ఈ లిక్విడేట్ అయిన తర్వాత ఉన్నటువంటి ఆస్తులను లిక్విడేట్ చేసి ఏ ప్రపోర్షన్ లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారో బిల్లులో ఉంది క్లియర్ గా. ఏ ప్రపోర్షన్ లో చేస్తారంటే దాన్ని మొట్టమొదటిగా ఎంతైతే ఈ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ఏర్పడిందో యాజ్ ఆన్ టుడే 1 లక్ష రూపాయలు ప్రతి ఒక్క డిపాజిటర్కి 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తారట. ఇది లిక్విడేట్ చేసినటువంటి ఆస్తుల్ని. రెండోది, ఈ లిక్విడేషన్ ప్రాసెస్ లో జరిగినటువంటి ఖర్చులకి దానికి 2 రకంగా పే చేస్తారట. మూడోది, ఎవరైతే దీనికి బ్యాంకులకు అప్పు ఇచ్చారో మూడో దానికి వారికి పే చేస్తారట. నాలుగోది, ఆ బ్యాంకులో పనిచేసేటటువంటి వర్క్మెన్ పీపుల్కి వాళ్ళకున్న 24 నెలల జీతం పే చేస్తారట. 5వ రూపంలోనే డిపాజిట్ పే చేస్తామని రాస్తుంది అందులో. సో డిపాజిటర్ వాళ్ళ ఏం ఆలోచిస్తున్నాడు, బ్యాంకు నిలబడడానికి చోదక శక్తి నేను ఆక్సిజన్ ప్రొవైడ్ చేశాను, బట్ ఒకవేళ బ్యాంకు కనుక ఫెయిల్ అయితే ఆ బ్యాంకు ఆస్తులు లిక్విడేట్ చేస్తే నా స్థానం 5వది. ఇది యాంగ్జైటీ క్రియేట్ చేయకుండా ఎట్లా ఉంటుంది? మధుకర్ గారు, అంటే దీనికి ఏమంటారు, ఇటువంటి దానికి ఏం సమాధానం వస్తుంది? అంటే ఆక్సిజన్ అందించే కస్టమరే లాస్ట్కు మళ్ళీ వెంటిలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. రైట్ రైట్ రైట్. నేను అంటే సార్ విభేదించడం కాదు, సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒకటండి. ఇక్కడ ఈక్విటీ కింద కన్వర్ట్ చేసేది కస్టమర్ ని రక్షించడానికి.
ఇప్పుడు అలాంటి చట్టమే లేదు. ఇప్పుడు ఎఫ్ఆర్డీఏ లేకుండా ఇప్పుడు బ్యాంక్ చేతులు వచ్చేస్తే కస్టమర్ ఏం చేయలేడు. ఓన్లీ 1 lakh వరకే మన ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ పరిమితి పెందడానికి ఛాన్స్ ఉంది. రెండు, ఎఫ్ఆర్డీఏ బిల్ వచ్చిందంటే చీటికి మాటికి బ్యాంకులను ఎత్తేసి లిక్విడేట్ చేస్తారని కాదు, ఏ రకమైన అవకాశం లేదు. బ్యాంక్ బతికి బట్ట కట్టడానికి అవకాశం లేదనుకున్నప్పుడే లిక్విడేషన్ ఆప్షన్ కి వెళ్తారు. లిక్విడేషన్ ఆప్షన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈక్విటీ క్యాపిటల్ ఇవ్వడం వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ డబ్బులు కొట్టేయడం కోసం కాదు. బ్యాంక్ ను సేవ్ చేయగలిగే ఉద్దేశము, యాజ్ లాంగ్ అస్ బ్యాంక్ సేవ్ చేయడం అంటే ఏంటి, కస్టమర్ ని సేవ్ చేయడమే. సో ఈ రోజు అలాంటి పరిస్థితి ఉన్న బ్యాంకులే లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్బి కేసు తీసుకున్నా, ఈ 11,000 కోట్లు పోయినంత మాత్రం పిఎన్బికి అంటే బ్యాంకే దివాళా తీసే పరిస్థితులు లేదు. దే ఆర్ వెరీ బిగ్ ఈ డామేజ్ ని వాళ్ళు అంటే డైజెస్ట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ అలా వస్తే ఎలాంటిది అనే తేవడం కోసమే ఎఫ్ఆర్డీఏ బిల్. ఎఫ్ఆర్డీఏ బిల్ ఓన్లీ నాట్ ఓన్లీ బ్యాంక్స్ అండి, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఎవరెవరైతే ఫైనాన్స్ డీల్ చేస్తున్నారు, ఈవెన్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ బ్రోకర్స్, చిట్ ఫండ్ కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీ, ఎవ్రీ బడి విల్ కమ్ అండర్ దిస్ బిల్. సో ఈ బిల్ లో లిక్విడేట్ అయితే ఈక్విటీ నన్ను నడకుండా ఎలా ఇస్తారని మనం భయపడాల్సిన అవసరం లేదు. లిక్విడేట్ కు పోతుందంటేనే అది బతికి బట్ట కట్టే అవకాశం లేదని అవుతుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఎన్నో చర్యలు ఉన్నాయండి. అందులో ఒక కమిటీ వేసి ఒక 2 ఏళ్ల పాటు ఆ బ్యాంక్ ను రక్షించడానికి రకరకాల చర్యలు తీసుకుంటారు. అవన్నీ కూడా బిల్ లో ఉన్నాయి. మనం ఒక క్లాజ్ తీసుకొని భయపడాల్సిన అవసరం లేదు. దాంతో జనాలు భయపడిపోతారు. జనాన్ని బ్యాంకుల నుంచి దూరంగా తరిమేస్తే రేపు వాళ్ళ డబ్బు ఇంకా రిస్క్ ఉన్న చోట పెట్టే ఛాన్స్ ఉంది. అంటే అనుమతి లేని రియల్ ఎస్టేట్ ప్లాట్లలో కావచ్చు, లేకపోతే దొంగ బంగారం అమ్మే డీలర్స్ దగ్గర కావచ్చు, చిట్ ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు అక్కడ రాబందుల్లాగా వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళ డబ్బును ఎప్పుడు కొట్టేద్దామని. సో ఒక సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఒక రిస్కియస్ట్ ఇన్స్ట్రుమెంట్ దిక్కు కస్టమర్లని ఎప్పుడు పారదోలకూడదు మనము. ఓకే, అంటే మధుకర్ గారు, అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వీటి మీద కథనాలు ప్రచురించారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా ఎఫ్ఆర్డీఏ బిల్లుకు ఉంది. సో కస్టమర్స్ ని రక్షించడానికి అని మీరు అంటున్నారు, వారి డబ్బును రక్షించడానికి అంటున్నారు. బట్ ఈ ఫీచర్స్ అన్ని కూడా నూటికి నూరు పాలు. సో ఈ ఫీచర్స్ అన్ని కూడా, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పూర్తిగా కామన్ కస్టమర్ కి పూర్తిగా తెలియని పరిస్థితుల్లో మీరు అన్నట్టు భయభ్రాంతులకు గురై ఉన్న ఎఫ్డీలను కూడా తీసేసుకుంటే పూర్తిగా లిక్విడైజేషన్ ప్రాసెస్ కే వెళ్ళే పరిస్థితి ఇప్పుడు బ్యాంకులకు వచ్చిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి కదా సార్. దాన్ని ఎలా, ఇప్పుడు ఇందాక రామబాబు గారు ఒక మాట అన్నారు ఏంటంటే, జనాలు ఏ చెప్తుంది నమ్మే పరిస్థితి లేదు, అలా తక్కువ అంచనా వేయకూడదని. బట్ ఈ విషయంలో, ఫైనాన్స్ విషయంలో ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా మన కంట్రీలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, మన కరికురంలో ఈ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లేదు. ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లేకపోయేసరికి ఏది పడితే అది నమ్మేస్తా ఉంటారు. అది ఈ ఫైనాన్షియల్ ఇల్లిటరేసే ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా లిటరేట్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ లిటరేట్ ఉన్నారు. సో జనాలకు వీటి మీద అవగాహన తక్కువ అండి. వీటి మీద అవగాహన ఎక్స్పర్ట్స్ మాత్రమే తీసుకురావాలి. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా మీరైనా నేనైనా కూడా ఖాతాదారులందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి, బ్యాంకుల మీద నమ్మకాన్ని పెంచాలి. అయితే నమ్మకాన్ని పెంచేటప్పుడు ప్రభుత్వాల యొక్క చర్యలు కానీ ఆర్బీఐ చర్యలు కానీ ఆ రకంగానే ఉండాలి. 2008 క్రైసిస్లో ప్రపంచవ్యాప్తంగా 587 బ్యాంకులు ఫెయిల్ అయినాయి. అది వాస్తవం కదా? ఎటువంటి బ్యాంకులు ఫెయిల్ అయినాయి? మెరిల్ లించ్ లాంటి బ్యాంకులు ఫెయిల్ అయినాయి. అంటే 120 ఇయర్స్ ఓల్డ్ బ్యాంకులు ఫెయిల్ అయినాయి. అక్కడి నుంచి లెహమాన్ బ్రదర్స్ అనేటటువంటి ఒక జెయింట్ బ్యాంక్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి కుప్పకూలిపోయినాయి బ్యాంకులన్నీ కూడా. మొట్టమొదటిగా దానిలో నష్టపోయిన వ్యక్తి ఎవరు? దానిలో డిపాజిట్ దాచుకునే వ్యక్తి. ఇవంతా మీడియా ద్వారా, ఛానల్స్ ద్వారా మొత్తం తెలుసుకున్నారు ప్రజలందరూ కూడా. నా దేశంలో నేను డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఆ రకంగా ఉండకూడదని ప్రజలు కోరుకుంటారు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా 1,500,000 కోట్ల రూపాయల రాని బాకీలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద బ్యాంకులో 180,000 కోట్ల రూపాయల రాని బాకీలు అయినాయి. అంటే వస్తాయి లేవో తెలియదు. అది రాకపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అయిన బ్యాంకులు కూడా రాని బాకీల వల్ల ఫెయిల్ అయినప్పుడు ఈ బ్యాంకులు కూడా రాని బాకీలు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 13,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగితే దేశంలో ఉండే అనేక మంది ఈ మన ఇంటలెక్చువల్స్ అందరూ ఏమన్నారు? ఇప్పుడు ఇదే సరైన తరుణం, దీన్ని ప్రైవేటైజ్ చేసేయమన్నారు. ఎందుకని? 13,000 కోట్ల రూపాయలు ఒక సింపుల్ ఫ్రాడ్ జరిగినందుకు. ఆ ఫ్రాడ్ పెద్దదే కావచ్చు అది. మరి ఇవాళ ఐసిఐసిఐ బ్యాంకులో చందాకొచ్చర చేసినటువంటి నిర్వాహకం వల్ల అనేక సిబిఐ కేసు పెడుతోంది అక్కడ. అదే రకంగా శిఖా శర్మ అనే ఒక వ్యక్తిని అక్కడి నుంచి తప్పించమని ఆర్బీఐ చెప్తోంది. ఎక్కడ పోయినారు మరి వీళ్ళందరూ కూడా? ఇదే ప్రైవేట్ బ్యాంకులు మళ్ళీ జాతీయం చేయమని అడగాలి కదా. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏదైనా జరిగితే మాత్రం ఇమీడియట్ గా నింద వేసేయటం. మరి ప్రజలకు తెలియకుండా ఎట్లా ఉంటాయి? 1,500,000 కోట్ల రూపాయలు మామూలు మాటనా ఇది? అటువంటి పరిస్థితుల్లో ఎఫ్ఆర్డీఏ తీసుకురావాల్సిన అవసరం ఏంది? ఒకవేళ మీరు తీసుకుని వచ్చారు, మీ 100,000 రూపాయల కంటే మేము 20 లక్షలు చేస్తున్నాం, ముందు మాట చెప్పండి. సెకండ్ థింగ్, మీ కన్సెంట్ ప్రకారం మాత్రమే
మేము దీన్ని షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేస్తాం, ఒక మాట చెప్పండి, ప్రజలకు ఉండేటటువంటి భయాందోళనల్ని మరింత పెంచేవిగా కేబినెట్ అప్రూవ్ చేసేసింది. అది కేబినెట్కి ఏం అవసరం అండి అప్రూవ్ చేయడానికి? ప్రజలకు భాగస్వామ్యం చేయాలి కదా. ఎఫ్ఆర్డీఏ బిల్లు పెడుతున్నాం, మీకోసమే పెడుతున్నాం, మీ దగ్గర నుంచి సూచనలు స్వీకరిస్తున్నాం, చెప్పండి, ప్రజలందరూ సూచనలు ఇస్తారు దానికి? ఏమాత్రం లేకుండా మీ అంతా మీరు కంక్లూజన్కి వచ్చి ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు అనేటటువంటి అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన రికమెండేషన్స్, ఇవన్నీ కూడా ఆ రికమెండేషన్ చెప్పింది, ఇవాళ ట్యాక్స్ పేయర్స్ మనీని మీరు ముట్టుకోకండి, ట్యాక్స్ పేయర్స్ మనీ ముట్టుకోకుండా డిపాజిటర్ మనీని మాత్రమే ముట్టమని చెప్పినటువంటి ఆ రికమెండేషన్ వాళ్ళ ఎఫ్ఆర్డీఏ బిల్ అది. ఓకే రాంబాబు గారు, అండ్ మరి డిమానిటైజేషన్ తర్వాత అంటే దాదాపు 2016 నవంబర్ నుంచి 2017 మార్చ్ మధ్యలో దాదాపు 82,160 కోట్లు మన హైదరాబాద్ ఆర్బీఐకి వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 2017 నుంచి ఫిబ్రవరి 2018 వరకు 51,000 చేంజ్ కోట్లు మొత్తానికి హైదరాబాద్ ఆర్బీఐకి వచ్చాయి. సో మీరేమంటున్నారు అంటే మనకు పంపింగ్ జరగలేదనో లేకపోతే మధ్యలో ఎక్కడ ఏం మ్యానిపులేషన్ జరగలేదనో అంటున్నారు. సో బట్ రియాలిటీ విషయానికి వస్తే నిజంగా మ్యానిపులేషన్ జరగలేదా? సో బ్యాంకర్స్ కొంతమంది లాలూచి పడి పక్కదారి పట్టించే ప్రయత్నం ఆ మనీని చేయలేదా? లేకపోతే ఎలక్షన్స్ విషయానికి వస్తే కూడా కొంత అక్కడ లాలూచి జరగలేదు, ఇవన్నీ కూడా జరగలేదంటారు? ఇప్పుడు డిమానిటైజేషన్ అయిన తర్వాత దేశంలో బ్లాక్ మనీ లేదు అనేటటువంటి వాస్తవం అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా. బ్లాక్ మనీ లేదుగా ఇప్పటిక మొత్తం వచ్చేసిందిగా బ్యాంక్ లోపలికి, బ్యాంక్ లోపలికి వచ్చిందంతా కూడా బయట కింద అర్థం కదా అది. సో ఇప్పుడు ఇప్పటిదాకా ఏదైతే ప్రభుత్వాలు వాదిస్తూ వచ్చినాయో ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు అడిగింది, ఎందుకు మీరు డిమానిటైజేషన్ పెట్టి దేశం అంతా అల్లకల్లోలం చేస్తున్నారు? ప్రభుత్వమే ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే 4,00,000 కోట్ల రూపాయల మేరకు. అంటే డిమానిటైజేషన్ విషయం పక్కన పెడదాం, ఇప్పుడు ఇప్పుడు అంత పంపింగ్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు ఆ సిచ్యువేషన్? పంపింగ్ జరిగింది అంటే ఇప్పుడు జరిగినటువంటి, ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలను బట్టి మీరు సప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, మీరు దీనికంటే ముందు ఎంత సప్లై చేశారన్న వివరాలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ 2016 నవంబర్ నుంచి మీరు ఇచ్చినటువంటి లెక్కలు చెప్పారు, ఈ 133,000 కోట్ల రూపాయలు వాస్తవమే కావచ్చు, ఆర్బీఐ తప్పు చెప్పింది నేను అంటలేదు, బట్ ఈ రెండు రాష్ట్రాలకు ఉండేటువంటి అవసరాల మేరకే మీరు పంపు చేశారు తప్పిస్తే, ఇంత పంపు చేశాం కాబట్టి మీకు ఇవ్వమని అంటానికి వీల్లేదు కదా. అండ్ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎక్కువ శాతం ఇటే వచ్చింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎక్కువ శాతం అంటే ఇప్పుడు అవసరాలను బట్టి మీరు పంపింగ్ చేయాలండి, అంటే ఇప్పుడు ఇంకా ఈ అవసరాలు మీరు పట్టించుకోరా, ఇంకేమన్నా మీరు సఫర్ అవ్వమని చెప్తారు పని అదేనా చెప్పండి. ఇంతకు మించి మేము ఇవ్వము, ఇప్పుడు డిమానిటైజేషన్ టైంలో 5,000 కంటే ఇవ్వము, 10,000 కంటే ఇవ్వము రెస్ట్రిక్షన్స్ పెట్టారు, మీరు ఏం చచ్చినా కూడా మీరు ఇంతవరకు సంతృప్తి పడండి, ఇప్పుడు అదనే చెప్పండి, ఇప్పుడు ఇంతకు మించి మేము పంపు చేయమని. బట్ ఏ రకమైనటువంటి మీరు ప్రోత్సాహకాలు డిజిటలైజేషన్కి ఇవ్వకుండా 2% మాత్రమే ఈ దేశంలో ఉండేటటువంటి డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పెంచాలి అనేటటువంటి మీ దృక్పథం ఏదైతే ఉందో దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, తప్పు పట్టట్లేదు, ఖచ్చితంగా 2% 50% 60% తీసుకువెళ్ళాలి దాన్ని. బట్ ఈ ప్రాసెస్లో మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఏంటి? ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమం బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయటం లేదని లాస్ట్ ఇయర్ 1,800 కోట్ల రూపాయలు మామూలు వ్యక్తుల దగ్గర నుంచి లాభాన్ని సంపాదించారు. ఎవరండి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనటువంటి వాళ్ళు? మామూలు వ్యక్తులు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, లేదా ఒక బీదవాడు, ఒక రిక్షా పుల్లరు, లేదా ఒక మిల్క్ వెండర్, వీళ్ళే కదా. అంటే మీ లాభాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారా? ఒక పక్కనేమో మీరు మినిమం బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయటం లేదంటారు, డబ్బును విత్డ్రా చేయలేరు, ఓ పక్క నగదు అందుబాటులో పెట్టారు, ఓ పక్క మేము 133,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చాం కాబట్టి మేము ఏ రకమైన దాని సపోర్ట్ ఇవ్వమంటారు. ఓకే, మీరు ఇచ్చిన ప్రకారం మనకి సరిపడే అవసరాలు కనుక ఉన్నప్పుడు ఎక్కడ పోయింది అది? బ్యాంకు లోపలికి రావాలి కదా, బ్యాంకు లోపలికి వచ్చినప్పుడే కదా ఏటీఎంలోకి వెళ్ళేది అది. సో నిరంతరంగా జరిగేటటువంటి ప్రక్రియ, ప్రజల దగ్గర ఉండేటటువంటి డబ్బు బ్యాంకు లోపలికి రావాలి, బ్యాంకు దగ్గర ఉండేటటువంటి ఏటీఎంల ద్వారా ఇంకొక ఆల్టర్నేటివ్ డెలివరీ మెకానిజం ద్వారా వెళ్ళాలి అది. బట్ ఈ రోజున అది చేయలేక, ఇది మొట్టమొదటిసారి కాదు, ఈ నవంబర్ 8, 2016 నుంచి అనేక సార్లు ఏటీఎంల దగ్గర క్యాష్ లేకపోవడం మనం గమనించాం అది. ఇది ఇంకా కొత్తగా ఇప్పుడు ఈ జనాలందరూ కూడా ఇంకా ఏటీఎంలో ఉండవనేటటువంటి కంక్లూజన్కి వచ్చేసినారు. ఒకవేళ ఏటీఎంస్లో క్యాష్ లేకపోతే హోమ్ బ్రాంచెస్లో పోని మీరు ఏమైనా సప్లై చేస్తారా? హోమ్ బ్రాంచెస్లో క్యాష్ లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా సప్లై చేసే మెకానిజం లేదు. ఇప్పుడు నగదు రూపంలో ఏ రకంగా వ్యక్తులకి జీతాలు కానీ, రేపు నైన్టీన్త్ ఏప్రిల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం చెక్కులు ఇవ్వడం మొదలు పెడుతుంటుంది, ఒక్కొక్కరికి 8,000 రూపాయలు చెక్కులు ఇస్తారు. మరి ఆ మనీ ఎక్కడి నుంచి పే చేయాలి? రైతులకి మీరు చెక్కులు ఇచ్చారు, బ్యాంకుల దగ్గర క్యాష్ లేదు, ఒక క్రైసిస్ అయితే క్రియేట్ అవుతుంది కదా. క్రైసిస్ క్రియేట్ అయినప్పుడు దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? అడ్రస్ చేయాలంటే ఒకే ఒక మార్గం, స్వయానా కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ దాచివేతకు గురైంది, ఏదో పక్క రాష్ట్రాలకు మళ్లించారని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి రెండు రాష్ట్రాల్లో దాచగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ మొత్తం 10 కోట్ల మంది దగ్గర డబ్బు లేదు కదా, దాచే శక్తి లేదు కదా, దాచగలిగిన వ్యక్తులు పోనీ వాళ్ళని ఏమన్నా దాన్ని కౌంటర్ చేయండి, లేదా టెంపరీగా కొంత ఇక్కడ మరి అంటే ఒకటి సార్, ఇక్కడ ఇప్పుడు బ్యాంక్స్ అంటే పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పుపట్టడం పక్కన పెడితే బ్యాంక్స్ విషయానికి వస్తే కూడా
కొంత పక్కదారి పట్టించడం జరిగింది. అంటే డిమానిటైజేషన్ విషయం మీరు అన్నప్పుడు కూడా అక్కడ కొంత ఆ లిక్విడ్ క్యాష్ని వేరే వాళ్ళకి పంచిపెట్టడం జరిగింది. కామన్ మ్యాన్ మాత్రం లైన్లో నిలబడి డబ్బు లేదని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం పరిస్థితి కనబడుతుంది. తర్వాత ఒక లిమిటెడ్ వే. ఇంకొకటి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా మరి డిజిటలైజేషన్ని ప్రోత్సహించాలి అని అన్నప్పుడు ఎక్కువ ట్యాక్సులు వేసేయడం, తర్వాత ట్రాన్సాక్షన్స్కి సంబంధించి వాటికి ట్యాక్సులు వేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ మరి నిజంగా బ్యాంకుల మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉండదా? అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చైర్పర్సన్గా అంత మునుపున్న వ్యక్తి ఓపెన్ గా చెప్పారు ఇవేమీ సత్రాలు కావు, ఇవన్నీ కూడా ధర్మ సత్రాలు కావు, మేము చేసే ఎక్స్టెండ్ చేసే ప్రతి సర్వీస్కి ఛార్జ్ ఉంటుందని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినలేదా మాట? ఏమైనా ఖండించారా ప్రభుత్వాలు? నేను ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా పిక్చర్లోకి పట్టుకురావట్లేదు. అనేది అదే ప్రభుత్వాల మీద వేసుకోకండి అసలు విషయాన్ని. ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే డీల్ చేయాలి దీన్ని. సో రిజర్వ్ బ్యాంక్ ను తప్పు పట్టేటటువంటి ప్రాసెస్ లో వాళ్ళ రెస్క్యూలోకి వీళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు. వీళ్ళ భుజస్కంధాల మీద మొయ్యాల్సినటువంటి అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ నే అడగాలి మనం, మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ, ఏమిటి మీకు వచ్చినటువంటి అడ్డేమిటి, క్యాష్ సప్లై చేయడంలో మీకు వచ్చే అడ్డేమిటి? సో ప్రతి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకులు కింద ఐసిఐసిఐ బ్యాంకులు కూడా మేము ప్రతి సర్వీస్ని ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. ప్రతి సర్వీస్ని ఛార్జ్ చేసేటప్పుడు మరి ఏ రకంగా నగదు రూపంలో ఉన్నప్పుడు ఎక్కడ మీరు ఛార్జీలు వేయలేదే, ఈ రూపంలో మీరు డిజిటల్ రూపంలోకి ఛార్జీలు వేసిన తర్వాత కామన్ వ్యక్తి నేను ఎందుకు డబ్బులు పే చేయాలి? నాకు ప్రతి 15 రోజులకోసారి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, 150 రూపాయలు మీ దగ్గర నుంచి డిడక్ట్ చేసినాం, మీరు 4 సార్లు ఏటీఎంలు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి 5వ సారి నుంచి మేము యాక్సెప్ట్ చేయట్లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఓకే, సో మధుకర్ గారు సో మధుకర్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మధుకర్ గారు చెప్పండి. రైట్, మొత్తానికి అంటే రాంబాబు గారు చెప్పినట్టు అంటే ఆర్బీఐ బాధ్యత తీసుకోవాలంటున్నారు, అట్ ద సేమ్ టైం బ్యాంకులు ట్రాన్సాక్షన్ ఫీజులు లేకపోతే ట్యాక్సులు వేయడం ఇవన్నీ కూడా జస్టిఫై చేస్తున్నారు, బట్ కామన్ మ్యాన్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేని పరిస్థితి. బ్యాంకులే జస్టిఫై చేయలేదు. ఎగ్జాక్ట్లీ, నేను రాంబాబు గారితో కంప్లీట్ అగ్రీ చేస్తున్నా ఈ విషయంలో. ఎందుకంటే ఆ బ్యాంకులని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, బ్యాంకులని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆర్బీఐకి మాత్రమే ఉంది. ప్రభుత్వం డే టు డే ఆపరేషన్స్లో జోక్యం చేసుకోదు, బ్యాంకులే చూడాలి. మనం మన షోలో కూడా నేను చాలాసార్లు చెప్పిన్నాను, బ్యాంకులు దారుణమైన ఛార్జెస్ వేస్తున్నాయి. అసలు మినిమం బ్యాలెన్స్ అనేదే ఒక చెత్త కాన్సెప్ట్. మినిమం బ్యాలెన్స్ అనేది తీసేయాలి. మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంత ఇంత ఛార్జ్లు వేసినప్పుడు మినిమం బ్యాలెన్స్ అక్కర్లేదు. ఛార్జెస్ కూడా డ్రాస్టిక్గా తగ్గాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య మనం ఎన్నో సార్లు చూసాము, బ్యాంక్ ఏటీఎంలో 4 సార్ల కన్నా ఎక్కువ డ్రా చేస్తే 150-150 రూపాయలు కట్ కావడం, అది డెఫినెట్గా జరగాలి. బ్యాంకుల్లోకి జనాల్ని తీసుకురావాలి. కానీ ఇప్పుడు మనం క్యాష్ క్రంచ్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఇందాక ఎఫ్ఆర్డిఐ గురించి మనం ఎనఫ్గా మాట్లాడాము, మళ్ళీ ఒకరోజు దాని గురించి సపరేట్ డిబేట్ పెట్టుకుందాం. క్యాష్ క్రంచ్ గురించి వస్తే ఇది కూడా అంటే ఈవెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఆర్బీఐ కానీ దీని గురించి ఎగ్జాక్ట్ రీజన్ కనిపెట్టాలి, ఎందుకు బ్యాంకుల్లోకి క్యాష్ రావట్లేదు. కనిపెట్టి దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే క్యాష్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనలాంటి సిటీలో ఉన్న వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఏమి లేదేమో, కానీ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని నిర్మూలించడానికి ఏ రకమైన చర్యలు చేపట్టాలి? అంటే ఈ బ్లాక్ బిజినెస్లో ఉన్నారు, నేను ఇందాక చెప్పిన 2 ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరన్నా మనీని బ్లాక్ చేస్తున్నారా? వాళ్ళని క్రాక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ హైగా చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎందుకు వాళ్ళు క్యాష్లో చేస్తున్నారు, అంటే ఈ జిఎస్టీ ఎగ్గొట్టడానికోసమా లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా, కనిపెట్టి ఇవన్నీ నిర్మూలించినప్పుడే మళ్ళీ క్యాష్ అనేది కొంచెం సిస్టంలో ఈజీగా ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఆర్బీఐ ఎనఫ్గా ప్రింట్ చేసింది, ఇంకా మళ్ళీ కొత్త నోట్లు ప్రింట్ చేస్తే వేరే కొత్త సమస్యలు వస్తాయి. మనం కూడా జింబాబే లాగా సంచుల్లో ఆ నోట్లు పట్టుకొని పోయి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఇది ప్రింటింగ్ కాదు సమస్య, ఆల్రెడీ ప్రింట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రింట్ అయిన నోట్లే చలామణిలోకి ఎందుకు రావట్లేదు? ఎగ్జాక్ట్ రీజన్ క్రాక్ డౌన్ చేసి దాన్ని ఇది చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు రాంబాబు గారు అన్నట్టు ఇంకా కొంచెం అపోహలు ఉన్నాయండి, తెలుగు రాష్ట్రాలకు ఇవ్వట్లేదు వాళ్ళకి ఇస్తున్నారని. దయచేసి నేనైతే అలాంటివి నమ్మను, అలాంటి చెప్పకూడదు కూడా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి అంటే ఆర్బీఐ అలాంటివి చేస్తుందని నేను అనుకోదు. ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో నియరెస్ట్ వాల్ట్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి జరిగే అవకాశం లేదు. అన్ని రాష్ట్రాలకు కానీ అన్ని వీటికి కానీ డిమాండ్ ఎలా ఉంది దాన్ని బట్టి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. అది రీజన్ అయి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ ఎక్కడ ఆగిపోయిందని తెలుసుకోవాల్సిన వాస్తవం అయితే ఉంది. ఆర్బీఐ ఫ్రీ ఆఫ్ ఛార్జ్లు అయిపోవాలి, అప్పుడే బ్యాంకుల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ముఖ్యంగా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు 1%, 2% కట్ చేయడం, అది కస్టమర్ని వాడకూడదని చెప్పడం లాంటిదే, అలా చేయకూడదు. అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కావాలి. ప్లస్ ఈ మినిమం బ్యాలెన్స్ అనేది దారుణమైన కాన్సెప్ట్. ఆ మినిమం బ్యాలెన్స్ తీసేసి మేబీ యాన్యువల్లీ ఏదైనా చెక్ బుక్లు కావాలంటేనో లేకపోతే స్టేట్మెంట్ కావాలంటేనో కొద్ది మొత్తంలో ఛార్జెస్ తీసుకోవాలి. కానీ
బ్యాంకుకి వచ్చిన ప్రతిసారి పిండేద్దామని చూస్తే కస్టమర్ బ్యాంకు ర్యాంక్ కూడా పోతుంది. ఇది అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈ మధ్య ఎస్బీఐ చాలా డ్రాస్టిక్ గా తగ్గించింది, అది ఒక మంచి పరిణామమే. వేరే బ్యాంకులు కూడా వాళ్ళు ఫాలో కావాల్సిన అవసరం. డిసెంబర్ 30వ తేదీ నాటికి దేశంలో ఉన్న నగదు మొత్తం బ్యాంకుల్లోకి వచ్చేసింది, ఎక్సెప్ట్ ఒక 20,000 కోట్ల రూపాయలు తప్పిస్తే. సో తర్వాత ఎప్పుడైతే విత్డ్రా చేసినారో కొంతమంది దగ్గర ఎక్కువ వాళ్ళ అకౌంట్స్లో వేసుకుని ఉన్నారు కదా, ఏదైనా దాచివేత గురి అయితే వాళ్ళ దగ్గరే కదా దాచివేత గురి అయ్యేది, చిన్న చిన్న వ్యక్తులు కాదు కదా. అదే కామన్ మ్యాన్ అయితే కాదు, బట్ ఎవరి దగ్గర అది ఆగిపోయింది అంటే రాజకీయ రియల్ ఎస్టేటా, లేకపోతే ఇంకా లేకపోతే బంగారం మీద పెట్టుబడి పెట్టడం విషయంలో అక్కడ ఆగిపోయినాయా? సో అవన్నీ బంగారం మీద పెట్టుబడి పెట్టినా కూడా చివరికి బంగారు వర్తకుల దగ్గర డబ్బు ఉండాలి కదా, చివరికి క్యాష్ అనేది వాళ్ళ దగ్గర చేరింది కదా. సో బ్యాంక్స్ నుంచి విత్డ్రా అయినటువంటి క్యాష్ ఏందో వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి. చివరికి అల్టిమేట్ గా దాచివేత గురవటం అనేది వేరే ఇంటెన్షన్స్ వల్ల అయిందా, లేదా బ్యాంకుల మీద నమ్మకం పెట్టుకోక వాళ్ళంతా వాళ్ళే ట్రాన్సాక్షన్ చేసుకున్నారు, అదే కదా కావాల్సింది. మొత్తానికి మాత్రం బ్యాంక్స్ లోపలికి మాత్రం పంప్ అవ్వటం లేదు. సో దాన్ని తీసుకొచ్చే లోపల ఈ ఇబ్బందుల నుంచి ఆర్బీఐ బయటపడేయాలి కదా. ఎక్కువ క్యాష్ ప్రింట్ చేయడం అనేటటువంటి ఎకానమీకి మంచిది కాదు అది. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం అధిగమించాలి కదా, ఏం కాకుండా వదిలేయడానికి కాదు కదా. సో దీనిలో మనం చేసేటప్పుడు ఈ దాచివేత గురైనటువంటిది. ఇంకోటి, నగదు సక్రమంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో మీరు 5.5 లక్షల కోట్ల రూపాయలు నగదును ముద్రించలేదు. మీరు కనీసం 1 లక్ష కోట్ల రూపాయలు ముద్రించండి. ముద్రించిన దాన్ని ఇప్పుడు రీకాలిబ్రేషన్ ఉంది, ఇప్పటికి కూడా 200 రూపాయల నోటు ఏటీఎంస్ తో రీకాలిబ్రేట్ కాలేదు. కొత్తగా ముద్రించిన 50 రూపాయల నోటు కాలేదు. ఇది ఎప్పుడు దాన్ని చేస్తారు? ఫిజికల్ గా చేయాలి కదా అవన్నీ కూడా. సో ఇవన్నీ ఈ సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద ఆర్బీఐ దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు పక్కన పెడదాం, ప్రభుత్వాలు చేసేటువంటి మానిటరింగ్, బట్ ఈ రెగ్యులేటరీ అథారిటీ ఎవరైతే ఉన్నారో, రెగ్యులేటర్ అథారిటీ ఈ క్యాష్ క్రంచ్ అనేటటువంటిది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్యూట్గా ఉంది. ఇవాళ మనం వరంగల్ వాళ్ళని చూసాం, నిజామాబాద్ చూసాం. సో అనేక జిల్లాల్లో ఈ ఏటీఎంలు వేస్ట్ అనేటటువంటి ఒక కంక్లూజన్కి ప్రజలు వస్తున్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాది మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓకే, సో అంటే కామన్ మెన్ యాంగిల్లో అంటే మరి నిజంగా ఏటీఎంలో డబ్బులు ఉండాలి అంటే కామన్ మెన్ యాంగిల్లో అంటే ప్రభుత్వ విధానాల సంగతి పక్కన పెట్టండి, ప్రభుత్వాల సంగతి పక్కన పెట్టండి, బట్ ఒక కామన్ మెన్ యాంగిల్లో తనకు ఎటువంటి జస్టిఫికేషన్ ఏ రకంగా జరుగుతుందంటారు? అంటే జస్టిఫికేషన్ అంటే ఇప్పుడు ఎర్లియర్ డిమానిటైజేషన్ కాకముందు తనకి క్యాష్ అనేటటువంటిది లభ్యమయ్యే పరిస్థితిలో ఉంది. కామన్ మ్యాన్ కోరుకునేది అదే, నాకు ఇమీడియట్గా నాకు అవసరాలను బట్టి మీరు క్యాష్ ఇవ్వండి అనేటటువంటిది. ఈ కామన్ మ్యాన్లో అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు, దిగువ తరగతి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంచేత బ్రాంచెస్లో కావలసినటువంటి క్యాష్ అవైలబుల్ ఉంచాలి. లేదా ఈ డిజిటలైజేషన్లో ప్రోత్సాహకాలు ఎట్లా ఉండాలంటే నగదు రూపంలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్లో ఏ రకమైనటువంటి కమిషన్స్ లేనటువంటివి, సర్వీస్ ఛార్జెస్ లేనటువంటి ఒక సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ను పట్టుకురావాలి ఇక్కడికి. అంచేత కామన్ మ్యాన్ కోరుకునేది అదే, నగదు రూపంలో డిమానిటైజేషన్కే ముందు సక్రమంగా ఏదైతే బ్యాంక్స్లన్నీ కూడా దాన్ని అటెండ్ చేస్తూ వచ్చాయో ఆ కార్యక్రమం కావాలి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరిపడా నగదుని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సప్లై చేయాలి. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో కనుక ఆర్థికపరమైన ఈ వ్యవహారాలు ఎక్కువ ఉన్న రోజున తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ సప్లై చేసిన మాత్రమే వచ్చే నష్టం లేదు. ఒకవేళ వారు కనుక ఈ 2,000 రూపాయల నోట్లు 500 రూపాయల నోటు కనుక బ్యాంకింగ్లో చలామణిలోకి రావట్లేదు కాబట్టి ఎక్కడో దాచివేతకు గురైనప్పుడు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టి దాచివేతకు గురైనటువంటి డబ్బును మాత్రం వెలికి తీసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధుకర్ గారు ఫోన్ లైన్లో అండ్ లైవ్లో కూడా మాకు అందుబాటులోకి వచ్చినందుకు. సో మొత్తానికి అంటే డబ్బు ఎక్కడ ఆగిపోతుంది అంటే బ్యాంకుల్లోకి మాత్రం పంపు కావట్లేదు అంటున్నారు, అట్ ద సేమ్ టైం అటు ఎఫ్డీల్లో ఉన్న డబ్బులు కూడా అటు ప్రజలు తీసుకోవడం వల్ల పూర్తిగా బ్యాంకులు నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్నాయి. సో దానివల్ల ఏటీఎంలో క్యాష్ దొరకట్లేదు అంటూ కూడా బ్యాంకులు చెప్తూ ఉన్నాయి, ఇటు ప్రజలు కూడా వాపోతున్నారు. మరి ఈ డబ్బు అంతా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? కార్పొరేట్స్ చేతుల్లోకి వెళ్తుందా, లేకపోతే నిజంగా రేపటి ఎలక్షన్స్ కోసం రాజకీయ నాయకులు దాచిపెట్టుకున్నారా అనే విషయం కూడా బయటికి రావాలి. అండ్ ప్రజలకు కూడా ఈ క్యాష్ కష్టాలు తొలగిపోవాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.